నమస్కారం అండి. ఎస్పీ గారు ఫోన్ చేయమని చేసావా? చేయలేదు. చేయలేదా? ఆయన లేకుండా శుభకార్యం ఎట్రా ఇడియట్. ఏంటి పిట్టాపురం, సిగరెట్టా? మరణం ముందు అస్సలు నేను తాను. అదొకటే నువ్వు నాకు ఇచ్చే మర్యాద, బుద్ధి లేని గాడిదే. ఏంటి పిట్టాపురం, నా మ్యారేజా? సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ చేస్తారా ఫాదర్? నీ దరిద్ర ముఖానికి అదే తక్కువ. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పిట్టాపురం ఎక్కడికి? ఆయన క్షమాపణ చెప్పి తీసుకొస్తాను వెళ్తున్నాను. శుభం అయ్యా. లగ్న పత్రిక చదవమంటారా? చదవటానికే కదండి వచ్చింది. చదవండి సార్. మీ చదువుతాను పంపులు గారు. చదువమ్మా. స్వస్తి స్త్రీ చంద్రమానేన శ్రీ బహుదాని నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఉదయం 11:01 శ్రీ చంద్రకాంత్ గారి ఏకైక పుత్రిక శిరీషను చిరంజీవి సింధు మామగారైన శివాజీకి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించిన శుభలగ్న పత్రిక మంగళం మహర్. వారి చేతికి బొమ్మ. దారాములు సమయానికి వచ్చావు. పెద్దదానివి ముందు నువ్వు అక్షతలు వేయి. వేయరాములమ్మా. 15 ఏళ్లుగా ఆ బిడ్డను పెంచిన చేతులతో అక్షింతలు వేయలేను బాబు. తప్పు చెయ్యని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు. తీర్నట్టా దీవించమంటావయ్యా. ఇదిగో లాయరు, ఈ ఇల్లు దేవాలయం, ఈ కడుపులో తల్లుడుగాను అడుగు పెట్టలేవు. నిజంగా దేవుడుంటే కొడుకు కోసం నేను పెడుతున్న కన్నీటికి ఇలా ఉంటే ఈ లగ్నం జరగదు. ఆగిపోతి 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 ఆగిపోతి. కట్టి నువ్వు నీలాంటి లాయర్లు ఇన్నాళ్లు నన్ను హింస పెట్టారు. నిన్ను చూసి పగలబడి నవ్వే అవకాశం ఇన్నాళ్లకొచ్చింది నాకు. మానభంగం చేసిన వాళ్లను అమాయకులన్నావు, హత్యలు చేసిన వాళ్లను అపర గాంధీలన్నావు, ప్రేమికుల్ని విడదీశావు. ఎందుకు? డబ్బు కోసం. ఆ డబ్బు నువ్వాడుకున్న జీవితాల్లా మూలపడి మూలుగుతోంది. తిను అన్నం ఎందుకు? ఆ డబ్బే తిను. నన్ను పిచ్చిదాన్ని చేసి కోర్టులో ఇష్టం వచ్చినట్టు వాదించినప్పుడు లేని భయం బెంగా ఇప్పుడెందుకు వచ్చాయి? ప్రియురాలి ముందు ఒక పేదరాలు శపించిందనా? లగ్న పత్రిక మీద ఆమె కన్నేళ్లు పడి రాసిన లగ్నం జరిగిపోతుందనా? నీకు ప్రియురాలు కావాలి కానీ న్యాయం అక్కర్లేదా? న్యాయమే కావాలనే తాపత్రయపడిన నాకు నువ్వు ఇచ్చిన వరమేమిటి? మరణం తన రక్తంతో నీ పాదాలు కడిగింది. ఏం చేశావు ఆవిడకు నువ్వు ధర్మం? రెడ్డి రోడ్డు మీద పెంచుకుని కలిసాడు, కలిసి చంపాను. అప్పుడేమయ్యాయి? నల్లగుడ్డ చట్న నీ కళ్ళు గుడ్డిదానివైపోయావా? ఈ దేశంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఎంతమంది రాజకీయ నాయకులు మోసం చేయడం లేదు? వాళ్ళు కాపాడాలని చూసే న్యాయవాదులు ఎంతమంది లేవు? కాదని చెప్పు, చేతులు జోడిస్తాను. మూడంచెల ప్రభుత్వాన్ని మేసే మూడు కంచెలే రాజకీయం, చట్టం, న్యాయం. అవి మూడు కోతుల్లాగా మారిపోయాయి. చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అన్న మూడు రీతుల్ని కోతులకు వదిలేసి చెప్పింది వినకు అంటుంది రాజకీయం, పెద్దవాడి ఏవి అనకు అంటుంది చట్టం, ధర్మాన్ని చూడకు అంటుంది న్యాయం. ఈ నిజం తెలుసుకునే ఈ పద్ధతిలో పథకాలు నిర్ణయించుకున్న నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. శివాజీ గారు, ఇది మన ఇద్దరిని భార్యాభర్తను చేసే పసుపు కాగితం. ఈ పసుపు కాగితానికి నా మెళ్ళో మూడు ముళ్ళు వేయటానికి మధ్య ఒక పుణ్యకార్యం చేస్తానని మాట ఇమ్మని అడగడానికి వచ్చాను. నిరపరాధైన రాములమ్మ కొడుకుని విడుదల చేయించి మీరు నిజంగా మారారని నిరూపించుకోండి. అరా నువ్వు సల్లదావుడు ఎప్పుడు చురు చేసినావు? బిల్కుల్ మందు బంద్ చేసినవే. ఏమ్రో మధ్యకు దావుడుంటే మజాకనుకున్నావు? బాడీ మొత్తం కూలింగ్ అవుతుంది, దమాక్ సాఫ్ అవుతుంది. అవ్వాలను మందెందుకు బంద్ చేసినవే? ఏమున్నదిరా భయ్, మనకు ముందెనక మొత్తం దుష్మన్ గాలేనా? మందు జర్ర ఓవర్ ఇట్లా అనుకో, వెనక నుంచి ఎవడన్నా వేసేస్తే ఎవడో ఎందుకు నువ్వు వేసేస్తే? శివాజీ వెనక నుంచే గర్మా, ముందు నుంచే వేశాడు. ఏంది భయ్యా లొల్లి, చెప్పే సకాలు చెప్పు. నేను ప్రాసిక్యూషన్ వీక్ చేసి కేసు కొట్టేసేలా చేస్తానన్నా వినకుండా ఆ బాబ్జీ గారు మర్దర్ మర్డర్ కేసు శివాజీకి ఇచ్చారు కదా, ఏం చేశాడు చూడండి. అరే దమాక్ దినాక్ భాయ్, పాయింట్ చెప్పు. ఆ మర్డర్ కేసులో అసలు ముద్దాయి నువ్వేనని కేసు తెరదోడుతున్నారు. అట్టైతుంది, పైసలు ఇచ్చినాం, పైసలు అయిపోయింది కదా. ఏటయ్యేది, మీ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లొచ్చు. ఇది ఎక్కడ న్యాయం అయ్యా? న్యాయం
అరే గిదంతా నీదికేం చేయింది నాయనా వాడు తాంబూలాలు తీసుకున్న నాడే తంబాకు నలిపినట్టు నలిపేస్తాన్నా నువ్వేమన్నావు నేనేమన్నా మర్డర్ చేసినందుకు మనసు పట్టదాని మానభంగం చెయ్యన్న తప్పారా అప్పుడు సరే ఇప్పుడు ఏం చేయమంటున్నావు తీకై మర్డర్ చేయి వికృతంగా ఉన్నారు ఏకే పార్టీ చౌనికి బదులు కత్తులతో కనిపిస్తున్నారు ప్రభుత్వం మారిందా కాదు నువ్వే లోకం మారావు అంటే నరకానికి వచ్చావు ఇదేమిటి రంగుల డ్రైనేజీయా తప్పు అలా అనకూడదు ఇది వైతరిణి నది
ఇందులో చీము నిద్ర ప్రవహిస్తూ ఉంటుంది. పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం. కోత యమలోక కోడి పుంజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా? అది కాదు మానవ, ఈ రోజు మాకు పర్వదినం, అందరికీ సెలవు దినం. మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం, మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది. ఆ సూచికే అది. యువయముడికి పట్టాభిషేకమా? ఇక్కడ నువ్వు వారసత్వమా? మనరోగన మాట, ముసలియముడు ఇష్టపూర్వకంగా చేస్తున్నాడా లేక విన్ను పోట? అది మాకు తెలియదు. కింకరా, చిన్నయముడు మంచివాడా కక్కోటకుడా? అమాయకుడు, ప్రశంసలకి లొంగిపోవును. పొగడ్తలకు లొంగని వాడేవాడు. ఆ పిల్ల కుంకయముణ్ణి పొగడ్తలతో మెప్పించి ఒప్పించి భూలోక వరకు తప్పించుకుని పోయేదను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ద వీడియో.